యానిమల్ మూవీ కోసం తెలుగు ప్రేక్షకులు బాగానే ఎదురు చూడసాగారు. హిందీలో తీసిన ఓ సినిమా కోసం ఇంతనే ఎదురు చూడడానికి కారణం దర్శకుడు మనోడని. సందీప్ రెడ్డి వంగ మార్కు ఇంకా టాలీవుడ్ మీద అలానే ఉంది. అర్జున్ రెడ్డితో ఇండస్ట్రీపై తన ముద్ర వేశాడు సందీప్ రెడ్డి వంగ. కబీర్ సింగ్ అంటూ బాలీవుడ్లో రీమేక్ చేసి హిట్ కొట్టాడు. ఇప్పుడు మరోసారి యానిమల్ అంటూ వచ్చేశాడు. మరి ఈ చిత్రం ఎలా ఉందనేది ఇంకా కాసేపట్లో తెలియనుంది. కానీ ఇప్పుడు నెట్టింట్లో మాత్రం యానిమల్ ట్రెండ్ నడుస్తుంది. సినిమా చూసిన నెటిజన్లు ట్వీట్లతో హంగామా చేస్తున్నారు. మీరు ఒక కొత్త తండ్రి కొడుకుల బంధం చూడబోతున్నారు. మనలోని ఇంకో కోణం, ఆ కోణాన్ని మనం చూడడానికి చెప్పుకోవడానికి కూడా ఇష్టపడం. కానీ ఆ కోణాన్ని ఇందులో చూపించారు. బాలీవుడ్లో వచ్చిన ది బెస్ట్ మూవీ ఇదే. అద్భుతమైన పెర్ఫార్మెన్స్ ఇచ్చారు. వంగ మాస్టర్ పీస్ తీశాడు. అలాంటి రన్ టైంతో ప్రయోగం చేశాడు. వైలెన్స్ అదరగొట్టేశాడు. 3.5 గంటలు ఉందా అనే ఫీలింగ్ బోరింగ్ రాకుండా తీశాడు. రెగ్యులర్ బాలీవుడ్ స్టఫ్లో ఈ మూవీ అనిపించదు. రణబీర్ కపూర్ అద్భుతంగా నటించేశాడు. ఈ జనరేషన్లో గ్రేటెస్ట్ యాక్టర్, బాలీవుడ్లో ఎప్పటికీ గుర్తుండిపోయే నటుడిలా జీవించేశాడు. బాబీ డియోల్ మాత్రం అందరినీ భయపెట్టేశాడు. బాడీ లాంగ్వేజ్తో భయాన్ని కలుగజేశాడు. ఓవరాల్గా ఈ మూవీ మాత్రం అద్భుతం. ఈ సినిమా మొత్తం వైలెన్స్ వైలెన్స్ అని మరో నెటిజన్ అన్నాడు. మొదట్లో రష్మిక ట్విస్ట్ ఇచ్చిందని ఇంకో నెటిజన్ షాక్ అయ్యాడు. ఇదేమీ అడల్ట్ మూవీ కాదు, అంతకు మించిన చిత్రం, హర్రర్ మూవీ కంటే ఎక్కువగా భయపెట్టారు. సున్నితమైన మనస్కులు దూరంగా ఉంటే బెటర్. రణబీర్ కపూర్, బాబీ డియోల్, రష్మిక, అనిల్ కపూర్ బాగా నటించారు అని ఓ నెటిజన్ అయితే కామెంట్ పెట్టారు. క్లాస్ రూమ్లోకి AK-47తో రణబీర్ కపూర్ ఎంట్రీ బెదిరించే సీన్ను లేక్ చేశారు నెటిజన్లు. మరీ ఇంత వైలెంట్గా ఉందేంటి అని జనాలు అంటున్నారు. రణబీర్ కపూర్ మోస్ట్ వైలెంట్గా కనిపించాడని చెప్తున్నారు. ఇప్పుడే ఫస్ట్ హాఫ్ అయింది, మీరు పెట్టే డబ్బులకే ఫస్ట్ హాఫ్ వర్త్, సెకండ్ హాఫ్ బోనస్ లెక్క అని ఇంకో నెటిజన్ కామెంట్ చేశాడు. బాబీ ఎంట్రీ అదిరిపోయిందని అంటున్నారు. యానిమల్ 2వ పార్ట్ కూడా ఉందని హింట్ ఇచ్చారట. అందుకే పోస్ట్ క్రెడిట్ సీన్ కూడా చూడమని ముందే వార్నింగ్ లాంటిది ఇచ్చారు. స్టార్టింగ్ ఎండింగ్ మాత్రం మిస్ కావద్దని ముందే ప్రకటించిన సంగతి తెలిసిందే.